Hello, cooking lovers. Bonner kadu. Welcome to Padamavathi Gardening and Cooking YouTube channel. In this video, me munduku sannanga unde sannadi karapusa teeskocham. So meeru ee vidhanga chesamo mama style ade vidhanga meeru kuda chesi comment lo cheppandi. Inka ranta aalasyam cheyakunda video aithe start cheyadam. Welcome to our channel. Let's start our video now. సనకార్పోస్ చేయడానికి రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు వరిపిండి తీసుకుంటున్నానండి ఈ సనకార్పోస్లో పచ్చిమిర్చి కారం వేస్తాను ఐదు పచ్చిమిర్చి అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర పసుపు రుచికి సరిపడా సాల్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ ముందుగా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర ఈ మూడు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ వేస్తాం కదా ఇది ఎలాగా పిండిలో వడకెట్టేస్తాం అలాగే ఈ పిండిని జల్లించుకుందామండి మెత్తటి జల్లెడ తీసుకుని అందులో ఈ శనగపిండి వరిపిండి వేసి జల్లించుకుందాం ఈ కార్పస్కి పిండి బాగా మెత్తగా ఉండాలి మెత్తరేక ఉంటే మెత్తరేక వేసుకుని జల్లించుకోండి ఇదిగోండి మురాలు వచ్చాయి నేను పసి శనగపప్పు ఆడించిన పిండి అండి ఈ పిండిని ఒక బౌల్లో వేసుకుని పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇవి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఈ పచ్చిమిర్చి అల్లం వాడిన పేస్ట్ ఉంది కదండి ఇది స్ట్రైనర్తో వడబెట్టుకుందాం ఇలా వడపెట్టుకోవడం వల్ల డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుందండి సనకార్పస్ కన్నాలు చిన్నగా ఉంటాయి కదా ప్లేట్కి ఇవి తుక్కది అడ్డపడకుండా మొత్తం ఇదంతా బాగా వడబెట్టేసుకుందాం ఈ వేస్ట్ తీసేద్దాం అందులో వేయకూడదండి లిక్విడ్ ఒకటే వేస్తున్నాను ఇదంతా వేసి బాగా కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం ఈ పిండి గట్టిగా కలపకూడదండి జంతికల పిండిలా గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఈ విధంగా ఉండాలండి పిండి ఇలా కొంచెం లూజ్గా ఉండాలి పిండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుని బాగా మరగనిద్దాం సనకర్పుల కోసం వేసుకోవడానికి ప్లేట్ అండి ఇలా చిన్న కన్నాల కింద ఉంటుంది ఈ ప్లేట్ పెట్టుకుని జంతికలు కొట్టంలో కొంచెం ఆయిల్ రాద్దాం లోపల జంతికలు కొట్టడానికి లోపల బాగా ఆయిల్ రాసి ఈ ఆయిల్ రాయడం వల్ల సనకర్పస ఫ్రీగా వస్తుందండి ఇదిగోండి ఇలా లూజ్గా ఉండాలి పిండి మనకి లూజ్గా పిండి ఉండడం వల్ల త్వరగా జారుతుంది అలాగే సనకర్పస కూడా కమ్మగా ఉండి గుల్లగా ఉంటుందండి పిండి కలుపుకునేటప్పుడే కొంచెం మీరు చూసుకుని కలుపుకోండి బాగా గట్టిగా ఉండకూడదు ఆయిల్ మరిగింది సనకర్పస వేసుకుందాం నేను పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఈ మూడు బాగా పేస్ట్లా చేసి వేసానండి పచ్చికారం అయితే వేయట్లేదు ఈ మూడు వేయడం వల్ల మనకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కారపూస కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ పచ్చికారం వేసి చేసి ఉండొచ్చు ఈసారి మటుకు మీరు ఈ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసి వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది రెండో వైపు తిప్పుకుందాం హై ఫ్లేమ్లో ఉంచే వేయిస్తున్నానండి ఇది సన్నకారపూస కదా బాగా సన్నగా ఉంటాయి కదా కన్నాలు త్వరగానే వేగిపోతుంది చూసుకోవాలండి బాగా వేగిపోతే టేస్ట్ ఉండదు
లైట్గా వేగితే సరిపోతుంది. ఇది మనం తీసేసిన తర్వాత కలర్ వస్తుంది. రెండు వైపు తిప్పుకున్నాం కదా. వేగిపోయింది, తీసేసుకుందాం. అలాగే మిగిలిన పిండి కూడా కారపూసలా చుట్టుకుందాం. నేను హై ఫ్లేమ్లోనే వేస్తున్నానండి, హీట్ సరిపోవటం లేదు. ఈ శనగపిండి నేను పచ్చిశనగపప్పు ఎండబెట్టుకుని ఆడించుకున్నానండి. ఈ కారపూసకి పచ్చిశనగపప్పు పిండి అయితే మనం బాగుంటుంది, మన ఇంట్లో ఆడించుకున్న పిండి అయితే బాగుంటుందండి. ఇప్పుడు శనగపప్పుతో మనం చాలా ఐటమ్స్ చేసుకుంటాం కదా, ప్రతిదానికి కూడా మనం ఇంట్లో ఆడించుకున్న పిండి అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా పచ్చిశనగపప్పు ఆడించుకోండి, చాలా బాగుంటాయి ఏ ఐటెం చేసుకున్నా. ప్రతి చిన్న టిప్ కూడా మనం పాటించాలండి, అప్పుడే మనకి ఏం చేసుకున్నా టేస్ట్గా ఉంటాయి. బయట కొనే పిండి కంటే మనం ఇంట్లో ఆడించుకున్న పిండితో చేసుకున్నవి బాగుంటాయి. శనగపిండిని చాలా రకాలుగా మనం యూజ్ చేస్తాం కాబట్టి మన ఇంట్లో శనగపప్పు ఆడించుకుని ఆ పిండి పెట్టుకుంటే ఏం చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్గా వచ్చిందో కారపూస చూడండి. నేను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయలేదండి, ఓన్లీ చన్నీళ్ళతోటే కలిపాను, వాటర్ ఓన్లీ వాటర్తోటే కలిపాను. వరిపిండి శనగపిండి రెండు వట్టి నీళ్ళు అంతే అండి, వాటర్తో కలిపాను. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ఇదే కొలతలతో ఈ శనగకారపూసను చేయండి. చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే శనగకారపూసని 8-8 బాక్స్లో పెట్టుకుంటే మెత్తబడకుండా నిల్వ ఉంటుందండి. మరొక వీడియోలో కలుసుకుందాం. Just like the sun.